హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యంలో తాను స్పృశించని అంశం అంటూ ఏదీ లేదు. పురాణ గాథలను నృత్య గేయ రూపకాలుగా మరల్చిన, తేట తెలుగు పదాలతో హాస్యాన్ని పండించిన, అద్భుత భావ ప్రకటనలతో కార్టూన్లను గీసిన, అది ఒక భీమ్ గారికే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యానికి ఒక రూపాన్ని ఇస్తే అది ఖచ్చితంగా భీమ్ గారే అని చెప్పవచ్చు. ఎందుకంటే విధి రాసిన తలరాతను మార్చి రాసుకొని సామాన్య స్థితి నుండి అసామాన్య స్థితికి ఎదిగి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి జీవితాన్నే తపస్సుగా మార్చుకున్న అక్షర బుద్ధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ కార్టూనిస్ట్, ఆర్టిస్ట్, కవి, 4 సార్లు నంది పురస్కారాలు పొందిన టీవీ రచయిత, కళారత్న శ్రీ భీమ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం సార్. నమస్తే నమస్తే నమస్తే. ఇంకేమీ లేవా నాకు విశేషణాలు? ఇంకాస్త పగడవపోయారు. ఉన్న మాట అంటే మేధావులు ఒప్పుకోరులేండి. మేధావుల విషయం అది, నా విషయం అది కాదు. మీరు మేధావులకే మేధావండి. మీ గురించి ఇంకా ఎంత చెప్పినా ఇంకా 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 చెప్పాలి అనిపిస్తుంది. మరి అలాంటి అద్భుతమైన మనిషి మీరు. అది మరి ఇంకో నాతోనే అంటే బాగోదు. మీ గురించి మీకు తెలుసు కానీ మన శ్రోతలందరికీ తెలియాలి కదండి. అందుకని ఏదో కాస్త ప్రయత్నం చేశాను. ఇందులో మీకు మీకున్న గొప్ప నాలెడ్జ్ లో నేను చెప్పింది ఎంత అండి అనువంతా. ఓకే అండి, ముందుగా అస్సలు సార్ మీ పేరే నాకు వింతలా అనిపిస్తుంది. భీమ్, అసలు ఈ పేరు కథ ఏంటి సార్? ఏదో చిత్రం ధ్వనిలా కనిపిస్తుందా? వినిపిస్తుందా? చిత్రమైన ధ్వని. మీ పేరు నేను రిపీటెడ్ గా అనుకొని ప్రొనౌన్ చేయాల్సి వచ్చింది సార్, భీమ్ అని. వాట్ ఏ నేమ్ సార్, ఐ నెవర్ లిజన్ లైక్ దిస్ నేమ్. నా పేరు బిఎన్ మూర్తి. అసలు బిఎన్ఎం కలిపితే ఏదో ఒక ఓవెల్ లేకపోతే పలకడానికి లేదు, అందుకని ఐ తీసుకొచ్చి భీమ్ అని నేనే పెట్టుకున్నాను పేరు. అంటే కార్టూన్లు వేసేవాడిని కదా, చిన్నగా ఉండాలి పేరు, పెద్దగా ఉండకూడదు అని అట్లా దానికోసం పెట్టుకున్న పేరు. ఇవాళ అన్నింట్లోనూ వాడుతున్నాను. అసలు అంతకు ముందు నేను 26 పేర్లతో రాశాను, అన్ని రకాల పేర్లతో. ఆఖరికి ఇంకా చిరాకేసి ఒకటే ఒక పేరు పెట్టుకుందామని నిమ్మలో స్థిరపడ్డాం అన్నమాట. నిమ్మతో స్థిరపడ్డారు. పలకడానికి కూడా చిత్రంగా అనిపిస్తున్న పేరు మీది. మీరే ఒక చిత్రం, మీ పేరు ఇంకో విచిత్రం. ఓకే అండి, ముందుగా మీ అమ్మ నాన్నలు, కుటుంబం గురించి కాస్త వివరించండి సార్. అమ్మ నాన్న ఆత్రేయపురం అని ఈస్ట్ గోదావరిలో మా ఊరు సొంతానికి. మా నాన్నగారు అక్కడ డాక్టర్గా పనిచేసేవారు. మా అమ్మ మంచి స్కాలరు. నాకు గడికెళ్ళి బ్యాడ్ లక్ లేకపోవడం వల్ల అన్ని అమ్మ దగ్గరే అన్ని చదువుకున్నాను. సంస్కృతం, తెలుగు మాత్రమే వచ్చు నాకు. సంస్కృతం కూడా మాట్లాడడానికి, కవిత్వం చెప్పడానికి రావు, తెలుగు బాగా వచ్చు అంతే. తెలుగు కూడా కొంచెం వచ్చేమో, కొంచెం రాదు. సార్, నాకు అసలు మీ గురించి చూస్తా ఉన్నా, తెలుసుకుంటా ఉన్నా, బుక్స్ చదువుతున్నా, ఒక మీరే ఒక అద్భుతంలా అనిపిస్తున్నారు. 17 సంవత్సరాల వరకు బెడ్ పైనే ఉన్న మీకు ఇన్ని భాషలు ఎలా తెలుసుకునే అవకాశం వచ్చిందండి? రేడియో వింటాం కదండి, అన్ని భాషలు ఇలా ట్యూన్లు మారుస్తుంటే ఒక్కొక్కటే వినిపిస్తుంది. అదే వార్త అన్ని భాషల్లోనూ వింటాం, దాంట్లో 2 భాషలు 3 భాషలు అర్థం అవుతాయి మనకి. అంతే తప్ప నాకు ఏ భాష పూర్తిగా రాదు, కమాండ్ లేదు. కానీ అన్ని భాషలు మాట్లాడగలరు? లేదు, అస్సలు లేదమ్మా. తెలుగే మాట్లాడడం రాదు నాకు. బాగుంది సార్, తెలుగే మాట్లాడడం రాని. మీరు తెలుగులో స్క్రిప్ట్స్ రాశారు, హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అదే 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 బెస్ట్ కదా, మాట్లాడడం కన్నా రాసుకోవడం బెస్ట్. మాట్లాడితే అవకలు తవకలు ఉంటాయి, రాసుకుంటుంటే కొట్టి వ్రాతలు అన్ని చక్కగా రాసుకోవచ్చు.
ఓకే నైస్ అండి. అసలు మీరు కథకుడా, నాటకకర్త, గేయ రచయిత, కార్టూనిస్ట లేక చిత్రకారుడా, తెలుగు అక్షరాలతో మీరు ఇన్ని ఇంద్రజాలాలు అస్సలు ఎలా చేస్తున్నారండి? అలా అంటే కష్టం. ఇంద్రజాలాలు అసలు నేను మ్యాజిక్ నేర్చుకోలేదండి. 56 అక్షరాలు ఉంటాయి వాటి. అక్షరాలతో మ్యాజిక్ చేస్తున్నారు సార్, మాకు అనిపిస్తుంది అలా. 56 అక్షరాలే కదండి, ఇటు అటు మార్చుకోవడమే రచన అంటే. 7 రంగులే ఇటు అటు మార్చుకోవడమే. 3 రంగులు, అసలు 7 రంగులు కూడా కావు. అలా వాటిని ఇటు అటు మార్చుకోవడం చిత్రకారుడు. చిత్రకారుడు రంగుల్ని మారిస్తే మీరు అక్షరాలని మార్చి అందమైన కథలను తీసుకొచ్చారనమాట. ఓకే అండి. నేను ఒకటి ఈ మధ్యన రాసిన ఒక పాట వినిపిస్తాను. షూర్ అండి. అంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ కోసం మా ఫ్రెండ్ మీర్ గారు అని ఆయన రాయమంటే రాశాను. ఆ పాట బాగుంటుందేమో, మన ప్రేక్షకులు కూడా వింటారు. తప్పకుండా అండి, వినిపించండి. హలో నిమ్ గారు, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. మీకు ఒక చిన్న పాట వినిపించాలనుకుంటున్నాను సార్. పాడండి. తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాయకం అండి. చాలా బాగుంది మీ పాట. ఇది నేనే పాడాను చిన్నప్పుడు, నా 5వ ఏట 4వ ఏట అప్పటి టైంలో. సో మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్ళింది అనమాట ఆ పాట. ఎవరు ఎవరు పాడించారు అది, ఎవరు ఇచ్చారు? ఎవరండి, మీ పేరేంటండి? నా పేరు కాళీ అండి, నిమ్ గారికి ఆత్మీయురాలని. మా చెల్లయండి బాబు, ఇది చాలా బాగా పాడుతుంది. ఓకే నువ్వు ఏదైనా పాడవే చక్కగా, నాకు టైం కలిసొస్తుంది, లేకపోతే పిచ్చివాగుడు అంతా వాగి తిన్నాడు. ఏ అలా అనకూడదు, అది నీకు ఎంత అదృష్టం ఉంటే వచ్చింది. మమ్మల్ని కూర్చోబెడతారా జాకీ వాళ్ళు, రేడియో జాకీ వాళ్ళు? ఏమండి మేడం, నిమ్ గారిని కాబట్టి లైవ్ లోకి తీసుకున్నారు, మమ్మల్ని తీసుకోమంటే తీసుకుంటారా మీరు? మా చెల్ల అండి, చాలా బాగా పాడుతుంది, బాగా చదువుకుంది, మంచి సంస్కృత శ్లోకం అక్కడ పాడుతుంది. ఓకే అండి, ఒక చక్కటి సంస్కృత శ్లోకం మీ అన్నయ్య గారి కోసం వినిపించండి మేడం. షడ్జామజ్జకరాజ్య వీర్య వసుదా జాలాం చదుర్జాంకిరే జిడ్జేట్ కిట్కి ధరే ధరే ఘన ఘన ఖర్జూర విజ్జడ్ భ్రమ లుడ్రమ 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 లుడ్రయు పదా జడ్జడ్గ షడ్గస్తదా పాదౌ టేటి పటేటి టేటి పటుర సత్ ప్రఖ్యాతి సత్రాదయ. సూపర్ అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి, మనకి ఇంకో ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? రమణ గారు, హలో. హలో, ఇద్దరు గెస్ట్లు మ్యూట్ లో ఉన్నారండి, మాట్లాడండి సార్తో. ఓకే సార్, వాళ్ళిద్దరు మ్యూట్ లో ఉన్నారు మరి ఏమో. హలో నిమ్ గారు, మనం మాట్లాడదాం. వాళ్ళు గెస్ట్లు ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు, మరి మ్యూట్ తీస్తే మనం మాట్లాడొచ్చు వారితో. సార్, మీకు బాగా పేరు వచ్చిన కళ ఏది, మీకు ఇష్టమైన కళ ఏది, బొమ్మలా రచనలా? నాకు ఇష్టమైన కళలు అంటే బొమ్మలేయడం అండి. పేరు వచ్చినది బహుశా రచనలకే. రచనలకే. అందులో బాగా పేరు వచ్చిన రచన ఏదైనా గుర్తుందా అండి మీకు? అన్నింటికి నా పేరు పెట్టుకునే రాస్తానండి బ్రిమ్మని. అన్నింటికి రాస్తారండి, అందులో కొన్ని అలా ఉండిపోతాయి కదా. అంటే ఒకసారి సీరియల్ బాగా రాస్తాం, సీరియల్ ఉంటాయి, ఒకసారి కథ బాగా రాస్తాం, ఒకసారి పాట బాగా రాస్తాం, ఒక నృత్యరూపకం బాగా చేస్తాం, అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇదే దీని వల్ల విఖ్యాతుడయ్యాడు అంటే కుదరదు, అలా చెప్పలేము.
ఓకే అండి. మరి బొమ్మల ద్వారా నవ్వించవచ్చు, కేవలం ఏ మాత్రం ఒక పదం ఒక అక్షరం లేకుండా కార్టూన్స్ ద్వారా నవ్వించవచ్చు అనే థాట్ మీకు ఎలా వచ్చిందండి? బొమ్మల ద్వారా నవ్వించడం, ఇంకా ఇంకోటి ఏంటి అన్నారు? అదే, ఏ మ్యాటర్ ఏం రాయకుండా అక్షర రూపంలో లేకుండా బొమ్మల ద్వారానే కేవలం కార్టూన్ అంటే కేవలం మాటలు కూడా అక్కర్లేదు, కాప్షన్లెస్ కార్టూన్ అంటారు. కాప్షన్లెస్ కార్టూన్ నేను నిజానికి చాలా తక్కువ వేశాను. మన నేటివిటీ, మన తెలుగుతనం, సాంప్రదాయం కనిపించే మాట భాష వాడుతూ కార్టూన్లు వేయటమే నాకు ఇష్టం. మా పూర్తిగా సైలెంట్ కార్టూన్లు ఎక్కువ వేయలేదనే చెప్పాలి. అయితే బొమ్మని చూడగానే ఆ కాప్షన్ చదవగానే రెండు జమిలిగా అయితేనే బాగుంటుంది. నవ్వాలి, నవ్వించాలని కాదు, ఒక బ్రిలియంట్, ఒక తెలివితేటలు కనిపించాలి, ఒక మెరుపు కనిపించాలి, ఒక ప్రత్యేకత కనిపించాలి, స్పార్క్ ఉండాలి అనే ఉద్దేశంతో వేస్తాం. సూపర్ అండి. బుల్లి తెరకు వెండి తెరకు తేడా ఏమంటారండి? అది డబ్బులు పెట్టుకుని చూడాలి, ఇది ఇంట్లో కూర్చుని చూడొచ్చు, అంతే, అంతకన్నా ఏం చెప్పలేదు. అంతేనంటారా? పత్రిక, టీవీ, స్టేజీ, రేడియో, ఇన్ని మీడియాల్లో అడుగు పెట్టిన చాలా మందికి సినిమా అనేదే గోల్ లాగా ఉంటుంది. మరి మీరెందుకండి సినిమాలో ప్రవేశం చేయలేదు? నాకు మామూలుగా మీరు అపార్థం చేసుకోకపోతే చెప్తాను. తప్పకుండా చెప్పండి. ఇక్కడ నేను ఉన్న ప్రతి కళలోనూ కూడా నేను కింగ్, మగాళ్ళ బతుకుతున్నా, రాజులా బతుకుతున్నాను. అక్కడికి వెళ్ళి రాణిలా ఉండాలి, చెప్పినట్టు వినాలి, ప్రొడ్యూసర్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు, ఇంకొకళ్ళు చెప్పినట్టు. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ షేర్ చేసుకుంటాం, వినక్కర్లేదు. ఎవరైనా ఒక డ్యాన్స్ బ్యాలే రాయమని ఒకళ్ళు వస్తే వాళ్ళు మేము ఈక్వల్గా ఆలోచించుకుని చేసుకుంటాం. ఇలాగే కావాలి, ఇలాగే చెయ్యండి అనే పద్ధతులు ఉండవు అనమాట. అలా చక్కగా మగాళ్ళ మగుళ్ళ ఉండటానికి, ఆడదానిలా పెళ్ళాన్లా ఉండడానికి తేడా ఉంది కదా, కొంచెం అపార్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. ఆహా, లేదులేండి, రాజు రాణితో కంపేర్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నాము. కింగ్ లా ఉండాలనుకుంటున్నారు, సో ఉన్నారు అలా. ఏది ఏది? బాపు రమణ గారులతో మీ పరిచయం ఏంటి, మీ అనుబంధం ఏంటి? నాకు వాళ్ళిద్దరు గురువులండి. నేను మొట్టమొదటి ఏకలవ్య శిష్యుడిని వాళ్ళకి, ఆ తర్వాత నేను అర్జునుడిని అయిపోయాను వాళ్ళిద్దరికి. నన్ను చాలా ప్రేమించారు. నా కళని ఇలా పెంచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రేమ వల్ల నేను పొందాను అనుకుంటాను. ఆ ప్రేమ నిలుపుకోవడం కోసం నా కళని నేను పెంచుకుంటూ పెరిగాను అనుకుంటాను. గ్రేట్ అండి. పద్యం, పాట, మాట, గీతం, గీత, వీటన్నిటికి మీకు అసలు టైం ఎట్లా సరిపోతుంది, టైం ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అందరిలాగానే, కానీ నేను పగలు ఎక్కువ పని చేయను. పగలు కబుర్లు చెప్పుకుని రాత్రి 4 గంటలకు పడుకుంటాను అన్నమాట. రాత్రి అంటే తెల్లవారుజాము 4 గంటల వరకు పని చేసుకోవడం నాకు ఇష్టం. ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. ఏకాంతంలో చక్కగా మిగిలిన వ్యాపకాలు ఏమీ కనిపించకుండా పనిచేసుకుంటా. అన్ని ఏ ఛానల్ కా ఛానలే, అది ఇది రాస్తున్నప్పుడు అది గుర్తు రాదు, అది రాదు, అది గుర్తొచ్చినప్పుడు ఇది రాయలేము, అట్లా ఉంటుంది. పద్యం, పాట అయినా, మాట అయినా, ఏది రాసినా ఆ పర్టిక్యులర్ దాని మీద సంపూర్ణమైనటువంటి మూడ్ పెడితే బాగానే వస్తాయి. అంటే కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు లేట్ నైట్ లో థాట్స్ ఎక్కువ వస్తాయి అంటారు? థాట్స్ ఎక్కువ రావు, థాట్స్ ఎక్కువ డైవర్ట్ అవ్వవు. ఓకే ఓకే, థాట్స్ ఎక్కువ డైవర్ట్ అవ్వవు అంటారు. మీ లైఫ్ లో మీకు మరపురాని సన్నివేశం అంటూ ఏదైనా ఉందా అండి? ప్రతిరోజు అండి, ప్రతిరోజు. అయితే నాకు మరుపు ఎక్కువ, అన్ని మర్చిపోతూ ఉంటాను, నాకు లక్కీ, అందుకే ప్రతిరోజు మర్చిపోతాను కనుక ప్రతిరోజు మరపురాని సన్నివేశమే కొత్త రోజు. సూపర్ అండి, ఇంకా ప్రతిరోజు మరపురాని సంఘటన. ఓకే, మీ గురించి ఒక పుస్తకం చూసానండి,
మాప్ నిమ్మని. అందులో చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు లైక్ తన్నికెళ్ళ భరణి గారు, సుమ గారు, జాన్సీ గారు, ఇట్లా వీళ్ళందరితో ఉన్న సంభాషణలు ఉన్నాయి. సుమ గారు కూడా ఎన్నోసార్లు మీ గురించి ప్రస్తావించారు. ఏంటి అసలు కాస్త వివరించగలరా వీరితో మీ పరిచయాలు, మీ అనుబంధాలు? సుమ టీవీ సీరియల్స్ బాగా చేస్తున్నప్పుడు నా నా స్క్రిప్ట్లు ఎక్కువ పనిచేశారు. అంటే లేదా ఆవిడ చేస్తున్నారు అంటే ఆ రైటర్లు కూడా భీమ్ గారు మీరు రాసి పెట్టండి అని నన్ను అడిగేవారు. ఎందుకంటే ఆవిడకి కరెక్ట్ గా ఆవిడ ఎలా పలికితే బాగుంటుందో ఎలా చేస్తే బాగుంటుందో నాకు తెలిసేది. తర్వాత అమ్మాయితో కూడా నేను చెప్పేవాడిని ఇలా పలుకు ఇలా చెయ్యి అని చెప్పేవాడిని. డిక్షన్ తెలుగు పట్టు నేర్పించడానికి ఒక నా డైలాగ్ ద్వారా నేర్చుకున్నాను అని తాను అనుకుంటూ ఉంటుంది. తను చాలా తెలివైంది ఆవిడ. నా లక్కీగా నా డైలాగ్లా నాకు వచ్చిన 4 నంది అవార్డుల్లో 3 అవార్డులు ఇంచుమించుగా అమ్మాయి నటించినవే. కరెక్టే, 3 అవార్డులు అమ్మాయి నటించినవే. అంటే అంత చక్కగా చేయించుకోగలం ఆ అమ్మాయితో, ఇలా పలికితే అలా పండుతుంది అని చెప్పడం మూలాన్ని నేను తెలుగు తనకి నేర్పానేమో అని ఒక అనుమానం, భ్రమ, నమ్మకం, గౌరవం అని. మరి తనకెళ్ళ భరణి గారితో? భరణి నేను చిన్నప్పటి నుంచి, నేను మాత్రేపురంలో ఉన్నప్పటి నుంచి స్నేహితులమే, టెన్ ఫ్రెండ్స్ మొదట్లో. తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన సినిమా వాడు అయిపోయాడు. ఇప్పటికీ అతను రచయితగా ఏది రాసినా మేమిద్దరం కలిసి నాకు వినిపించి బాగుంది అని నేను మెచ్చుకుంటే సంతోషపడే సహృదయం ఉంది అతనికి. అట్లా అలాగే మేము ఏ ఫంక్షన్ చేసినా ఏ ప్రోగ్రామ్ చేసినా భరణి ఉండాలి అని అనుకుంటాము. ఆయన ఆయన కూడా తప్పకుండా నేను ఏది పెట్టినా కానీ సపోర్ట్ ఇస్తాడన్నమాట. ఓకే, మీరు సాహిత్యంలో చాలా రచనలు చేశారు కదండి, మరి నాటకాలు ఏవేవి రాస్తారండి, వాటి గురించి కాస్త? టీవీ ఎపిసోడ్స్ గా ఒక 40-50 ఎపిసోడ్స్ చేసి ఉంటానండి. తర్వాత ఈ సీరియల్స్ అనేవి వచ్చాయి. అప్పట్లో 13 ఎపిసోడ్ సీరియల్స్ ఉండేవి. అవి ఒక 15-20 చేసి ఉంటాను, 15-20. ఆ తర్వాత నుంచి డైలీ సీరియల్స్ అయిపోయాక సీరియల్స్ వదిలేసాం. అంటే ఇంకా సీరియల్ లాగానం పీకానం లాగా అంత రోజుకి 30 పేజీలు రుబ్బడం నా జబ్బ పుష్టి లేదంత, బాగానే పడేశాను. ఆ తర్వాత ఇంకోటి ఏం అడిగారు దీనికి అనుబంధ ప్రశ్న? అంటే రచనలలో నాటకాలలో ఏవి ఎన్ని రాశారు అందులో కొంచెం ముఖ్యమైనవి చెప్పమన్నాను. అచ్చా అచ్చా, దాంట్లో రావోయే చందమామ అని ఒక ఒక సీరియల్, దాంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు నటించారు, సుమ్మా, జాన్సీ దాంట్లో ప్రధాన పాత్రలు, జేవి సోమయాజులు, రమణమూర్తి గారు, రాళ్ళపల్లి గారు, ఇట్లా గౌతమ్ రాజు వీళ్ళందరూ కూడా నటించారు వాటిల్లో. నటించడంలో ఒక్కొక్క వారం ఒక్కో కథ రాయటం, అప్పటికప్పుడు ఆ కథ అనుకోవటం, అది కథని కన్సీవ్ చేసుకోవడం. పీకే మాన్వీ గారని ఆయన డైరెక్ట్ చేశారు, రైటర్ గా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కనుక నాకు కావాల్సినట్టు రాసుకున్నాను. దాన్ని బాగా జనాలు రిసీవ్ చేసుకున్నారు. దానికి ఉత్తమ మాటల రచయితగా నాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే అండి, అద్భుతం అండి, చాలా గ్రేట్. మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చేద్దాం. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అమ్మా, నా పేరు కంచల వెంకటరమణ. గురువు గారు ఉన్నారా? ఉన్నారండి, మాట్లాడండి సార్. భీమ్ గారు ఉన్నారు. భీమ్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నానండి. నా పేరు కంచల వెంకటరమణ అండి, భక్తరామరాజు 11th జనరేషన్ అండి. మిమ్మల్ని మీతో మాట్లాడటం చాలా అదృష్టం. నాకు కూడా మొన్న 6 నెలల క్రితం శివనంది అవార్డు ఇచ్చారండి, సోషల్ సర్వీసెస్. అలాగే మీరు మీరు ఎక్కడ ఉంటారండి మామూలుగా? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నామండి. ఓకే ఓకే, మేము కూడా హైదరాబాద్ అండి. మీకు వీలున్నప్పుడు కలవమంటే కలుస్తాను నేను మిమ్మల్ని, కలిసి మాట్లాడదాం.
కాలేజీ రైల్వే స్టేషన్ దగ్గర బౌద్ధ నగర్ కాలనీ అని. ఇట్ ఈస్ వెరీ నియర్. మీ ఉండేది మౌలాలి జోహన్ నగర్ కాలనీ. అచ్చా ఈసీఎల్ దగ్గర. అచ్చా ఓకే అండి, నేను మేడం గారి దగ్గర తీసుకుంటాలేండి. జై శ్రీరామ్ అండి, జాగ్రత్త అండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే సార్, మనకి ఇంకో ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు. స్కైప్ లో ఉన్న ఆత్మీయులు అండి, మ్యూట్ లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే, నా పేరు వెంకటరామ్ సార్, మేము విజయనగరం జిల్లా బొబ్బిలి. నమస్తే అండి. ఈ రోజు మిమ్మల్ని ఈ రకంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ మొత్తం మీరు చెప్పిందంతా చాలా జాగ్రత్తగా వింటున్నాం. మరి మీకు మాకు అనుసంధానమైన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అండి మేడం గారికి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మరి ఇంకో ఆత్మీయులు ఉన్నారండి, వారెవరు మాట్లాడితే నిమ్ గారితో మ్యూట్ లో ఉన్నారు. హలో, మీ మాటలు వినిపించట్లేదా? మ్యూట్ లో ఉన్నారండి. ఎస్, ఇప్పుడు ఓకే, మాట్లాడండి సార్. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ కార్టూన్లు మీ కథలు మాకు చాలా ఇష్టం. మీరు రాసిన ఎన్ని జన్మల పుణ్యమో పాట మేము రోజు వింటూనే ఉంటాం ఇంచుమించుగా. కొంచెం మా కోసం మీరు ఒకసారి పాడగలరా? నాకు సంగీతం రాదమ్మా, పాడడం రాదు. మేము పాడాలనుకుంటున్నాము, కానీ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మమ్మల్ని మన్నించాలి. ప్లీజ్ పాడండి, ప్లీజ్ పాడండి. ఎన్ని జన్మల పుణ్యమో మీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. మీ పాటలు వినడం నిజంగా మా భాగ్యం. మాకు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడినందుకు. చాలా సంతోషం అమ్మా, చాలా. మీ పేరు ఏంటండి? నా పేరు మంజుష అండి. మంజుష, థ్యాంక్ యూ మంజుష గారు. ఏ ఊరండి, ఏ ఊరు నుంచి మంజుష గారు? మేము బెంగళూరులో ఉంటాం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి మంజుష గారు, బాయ్ అండి. సార్ మీకు ఒక అవార్డు వస్తూనే చాలు అనుకోకుండా నాలుగు నంది అవార్డులు తీసుకోవడానికి చాలా కృషి చేసి ఉంటారు, మరి ఆ కృషి గురించి కాస్త వివరించండి. ఏది మనసు పెట్టి రాయడమే అండి, తర్వాత తర్వాత ఇంకా వచ్చేవి నందులు. కానీ ఏమైందంటే సీరియల్స్ చాలా పొడుగు అయిపోయి నా రచనలు పొట్టు అయిపోయి రాలేదు. లేకపోతే ఇప్పటికి 13 ఎపిసోడ్స్ ఉంటే చాలా నందులు ఉండేవి మా ఇంట్లో. అయినా గ్రేట్ అండి, నాలుగు నందులు అద్భుతం. మీరు మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, నమస్కారం అమ్మా, నా పేరు వెంకటేశ్వర రావు. వెంకటేశ్వర్ గారు, నిమ్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే నిమ్ గారు. నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వర రావు అండి, నేను రావులపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఓ, రావులపాలెం మా ఊరు పక్కనే, మా ఊరు ఆత్రేయపురం. అవునండి, అవును, నాకు తెలుసు సార్. మీది ఫేస్బుక్ లో కూడా నేను ఫాలో అవుతున్నానండి. మీరు ఇప్పుడు పెట్టే కార్టూన్లు అవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. థ్యాంక్ యూ అండి. నాకు మా ఊరు దగ్గర వాళ్ళకి ఇంత మంచిగా అవకాశం వచ్చినందుకు, నాలుగు నందులు వచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా ఉందండి విక్రమ్ గారు. థ్యాంక్ యూ అండి. మిసెస్ అండర్స్టాండింగ్ పుస్తకం కూడా చదివాను విక్రమ్ గారు, చాలా బాగుంది అండి అది. నాకు కూడా ఇష్టం ఆ పుస్తకం. బాపు గారికి చాలా నచ్చి ఆ పుస్తకానికి 25 బొమ్మలు వేసి స్వాతి బలరాం గారికి ఆయనే పంపించారు. పంపిస్తే దాంట్లో స్వాతిలో 25 వారాలు సీరియల్ గా వచ్చింది ఆ బుక్. ఆ తర్వాత పుస్తకం వేసి అనుబంధం గురించి ఏమైనా మాకు ఒక నాలుగు విషయాలు చెప్పగలరా అండి? ఎందుకంటే మాకు ఇక్కడ రావులపాలెంలో మాకు తెలుసున్న విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఏదో
భీమ్ గారు ఆత్రేయపురంలో ఉంటారు, తర్వాత బాపు గారు వచ్చారు మీ దగ్గరికి అనే విషయాలు కొన్ని కొన్ని అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూలో అక్కడ నేను చూశాను యూట్యూబ్లో అక్కడ. ఇంకేమైనా మాకు తెలియని విషయం ఏమైనా బాపు గారితో మీ అనుబంధం గురించి చెప్పండి సార్, మాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది వినడానికి. బాపు గారు బొమ్మలు మొట్టమొదటిలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆత్రేయపురం అని మా ఊళ్ళో రావులపాలెం దగ్గర అండి, మా ఊరు కూడా వాళ్ళకి మాకు 8 కిలోమీటర్ల దూరం ఉంటుందమ్మా. ఓకే, అక్కడ మేము బాపు బొమ్మల కొలువు అని బాపు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాం. స్నేహనత అని ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా బాపు బొమ్మల కొలువు అని బాపు గారు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాం. ఆ ఒరిజినల్స్ చూడడం వల్ల నాకు బొమ్మలు వేయటం మీద పూర్తిగా ఒక ఇంట్రెస్ట్ బాగా బయలుదేరింది అనమాట. ఆ తర్వాత అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఆయన ఉత్తరాలు రాసుకుని ఆయన మెప్పుని పొంది మన ఇంటికి ఆయన వచ్చారు. అదొక అద్భుతమైన ఘట్టం. మీరు అన్నారు ఇందాక మర్చిపోలేని సంఘటన అని, అలాగే మర్చిపోలేని సంఘటన అనమాట. సూపర్ అండి. ఇదే బాపు గారితో నా అనుబంధాల గురించి ఇప్పుడు త్వరలో ఓ పుస్తకం రాస్తున్నాను, బాపు గారితో నేను అని. దాంట్లో ఇలాంటి సన్నివేశాలు, సంఘటనలు, మేము ఆయన కలిసి తిరిగిన చోట్లు, తిన్న టిఫిన్లు గురించి, చూసిన షూటింగ్లు, వాటి గురించి రాసుకుందామని ఒక ప్లాన్. వేసుకున్న ముచ్చట్లు సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను. హలో చెప్పండి. భీమ్ గారు వాళ్ళ నాన్నగారు ఆయుర్వేద డాక్టర్ అమ్మా. ఇక్కడ మా ఊళ్ళో రావులపాలెం, ఆత్రేయపురం ఈ చుట్టుపక్కల కూడా ఆయన హస్తవాసి చాలా మంచిదని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆయన కాలం చేశారు లేరు గాని, కానీ చాలా మంచి హస్తవాసి. చుట్టుపక్కల చాలా మండలాల్లోనే కాకుండా వేరు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర వైద్యం చేయించుకునేవారు అని చెప్పి అప్పుడు చెప్పుకునేవారు అండి. ఆయన చాలా గొప్ప ఆయుర్వేద వైద్యులు. మీరు కూడా నేర్చుకున్నారా భీమ్ గారు? నేను నేర్చు వినకా వినకా వస్తుంది కదా, అలాగ ఆయుర్వేదం కొంచెం తెలుసు. అదే అదే ఏకసంతాగ్రాహి అని విన్నాను, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకున్నారని విన్నాను వినడం ద్వారా. ఏకసంతాగ్రాహులు ఏం కాదు, లక్కీగా చదువుకోవడం అనేది ఇంట్రెస్ట్, ఇష్టం, కొన్ని బట్టి పట్టే పరిస్థితి కాదు, సావకాశం ఉంది అంటే. ఆయుర్వేదం ప్రకారం భీమ్ గారు వాయిస్ స్వీట్ గా ఉండాలి, చక్కగా ఉండాలి అంటే ఎప్పుడప్పుడు బొంగులు పోతుంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? బొంగులు పోవడానికి తెలియదు కానీ స్వీట్ గా ఉండడానికి మాత్రం నాకు తెలుసు. బొంగులు పోయినప్పుడు స్వీట్ గా రావడానికి అడగాలనుకున్నాను, మీతో మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. అలా కాదండి. ఓకే అండి, మీ భాషలో స్వీట్ గా రావాలంటే ఏం చేయాలో చెప్పండి. ప్రేమగా మాట్లాడడమే, స్వీట్ గా మాట్లాడడం అంటే. అందరూ గంటసార్లా పాడక్కర్లేదు, అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలా పాడక్కర్లేదు. కోలా పాడినా గానీ బాగా పాడితే, ప్రేమగా పాడితే, పాట మీద ప్రేమగా పాడితే పాట బాగుంటుంది, తీయగా ఉంటుంది. సూపర్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు. హాయ్ చెప్దామండి. హలో మొబైల్ ఆత్మీయులు, ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే శ్రీదేవ్ గారు, నల్లమెల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాట్లాడుతున్నానండి. వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, భీమ్ గారు మాట్లాడండి సార్. భీమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రావులపాలెం ఓబలంక ఆత్రేయపురంలో మాకు బంధువులు ఉన్నారండి, మీ గురించి నేను ఇప్పుడే వింటున్నాను. కాకపోతే చాలా కార్టూన్ లో భీమ్ అని రాసి ఉంటుంది చూశానండి, మరి కార్టూన్ ఇట్లంటే నాకు చాలా ఇష్టం అండి. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఇంటర్వ్యూలు అంటే మరీ మరీ ఇష్టం అండి. కాకపోతే మరి అనుకోకుండా కొంచెం నాకు నెట్ సహకరించకపోవడం వల్ల కొన్ని కొన్ని వింటున్నాను, కొన్ని కొన్ని వెళ్ళకపోతున్నానండి. మరీ ముఖ్యంగా మీరు చెప్తున్న మాటలు చాలా చాలా బాగా చెప్తున్నారు. ఇందాక కూడా మీరు కొంచెం ఏదో ఎప్పుడు మీకు ఆనందంగా ఉంటది ఏంటంటే ప్రతిరోజు హ్యాపీగానే ఉంటది, నేను కొన్ని మర్చిపోతుంటాను, ఇప్పటికప్పుడు నాకు కొత్తగా ఉంటాయని చెప్పారు, నాకు చాలా నమ్మకం ఉంది.
మరి చాలా చాలా బాగా చెప్తున్నారు. మరి మరి ముఖ్యంగా శ్రీదేవి గారు రకరకాల ప్రముఖులు తీసుకొచ్చి నిజంగా ఇంటర్వ్యూలు పరంపర కొనసాగిస్తూ మాకు తెలియని విషయాలు మాకు ఇంట్రెస్ట్ అయిన విషయాలు ఎన్నో తీసుకొస్తున్నారు. మరి ఎన్ఆర్ఐ యాజమాన్యానికి ఏంటి, మా శ్రీదేవి గారికి ఏంటి, మీలాంటి వారికి కూడా, మరి భీమ గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ మీరు చక్కగా చెప్తున్నారో నాకు మరి కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ మీరు ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటానండి. భీమ గారు, శ్రీదేవి గారు, థ్యాంక్ యూ అండి. మనకి ఇంకా ఆత్మీయులు వచ్చారండి. రమణ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ. ఇప్పుడున్న ఆత్మీయులు అందరికి వెల్కమ్ అండి. ఒకేసారి అందరికి చెప్తున్నాను, రమణ గారు మాట్లాడండి. భీమ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే అండి. ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదా సార్, అంటే నేను అంత చదువుకోకపోయినా ఏదో మా శ్రీదేవి గారి దేవాలి ఎంతో మంది కళాకారులు పరిచయం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. చాలా బాగుంది సార్ మీ ప్రోగ్రామ్. క్రెడిట్ అంతా శ్రీదేవి గారికి ఇచ్చాను. కాదండి, క్రెడిట్ మొత్తం భీమ గారిదండి. సకల కళా కోవిదులు. చాలా బాగుంది, చాలా బాగుంది. థాంక్స్ అమ్మా. థాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. రమణ గారు బాయ్ అండి. ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్. మరి మీరు చాలా కథలు రాశారు, ఆ కథల్లో మీకు నచ్చిన ఒక చిన్న కథ మన శ్రోతల కోసం చెప్పండి సార్. నాకు కరెక్ట్ గా గుర్తులేదు గాని పాయింట్ చెప్పనా? చెప్పండి. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తుంది. అంతకు ముందు అందరు మనుషులు 100 ఏళ్ళు బతకాలని, ఏదో కాకి 1000 ఏళ్ళు బతకాలని, ఏనుగు ఇంకో కొన్ని ఎక్కువ ఏళ్ళు బతకాలని, ఇలా 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 అందరూ అంటే చెట్టు అందరికన్నా ఎక్కువ 1000 ఏళ్ళు బతకాలని కోరుకుంటుంది. నీకు ఎంత స్వార్థం అంటారు. అంటే నేను తరతరాల సేవ చేయాలండి, వీళ్ళ తాతకి ముత్తాతకి తండ్రికి కొడుక్కి అందరికి చెయ్యాలి కదా, అందుకని చెట్టు ఎక్కువ ఆయుర్దాయం కోరుకుంటున్నాను అంటుంది అన్నమాట. కానీ మనం అనవసరంగా చెట్టుకు అల్పాయుష్ ప్రసాదించి నరికేస్తున్నాం కదా, అది చాలా తప్పు అని ఆ కథలో నీతి ఏదో ప్రస్తుతం నాకు గుర్తున్నంతలో. అది చాలా మంచి కథ అని నేను అనుకుంటాను. నిజమే, చాలా మంచి కథ. అది అందరి కోసం, అందరికి నీడనివ్వాలి, సర్వీస్ చేయాలని వరం తీసుకుంటే మనం స్వార్థం కోసం చేస్తున్నాం. సో సృష్టిలో మానవుడంత సెల్ఫిష్ మనిషి ఇంకెవరు ఉండరేమో. ఇంకా అలాంటి కథ ఏదైనా అండి? ఓకే అండి, మనకు ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. ఫస్ట్ మొబైల్ ఆత్మీయులు ధనారెడ్డి గారు, కాస్త వెయిట్ చేయండి. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మనతో పాటు భీమ్ గారు ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి, మాట్లాడండి సార్. హలో, నమస్తే అండి. నా పేరు రామనాథ్ శాస్త్రి. నమస్తే అండి సార్. నమస్తే సార్. సార్, మీ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది. చాలా చూసి నేను నమస్కరించేస్తున్నాను. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం, ఎందుకంటే మీ అనుభవం గొప్పది. ముఖే ముఖే సరస్వతి అని చెప్పినట్టుగా పెద్దవాళ్ళ అనుభవాలు తెలుసుకుంటుంటే చాలా ఆ రోజులే తీసుకెళ్ళారు అనమాట ఒకసారిగా. చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే శ్రీదేవి గారి యాంకరింగ్ చాలా అద్భుతంగా ఉంది సార్. పర్ఫెక్ట్ గా అసలు విచారణ కానీ ఆ మాట రైట్ అండి, నేను ఆవిడకే ఓటేస్తాను. అబ్బా సార్, మీరు అందరు గొప్ప వాళ్ళు సార్. మీ ముందే మీతో నేర్చుకుంటున్నాం సార్ మేము. ఇప్పుడే స్టెప్స్ వేస్తున్నాం. ముఖే ముఖే సరస్వతి అని, ఒక్కొక్క ముఖంలో సరస్వతి. ఎందుకంటే మీ అనుభవం అండి, బాపు గారు అభిమాని మమ్మల్ని చేస్తాను. అందుకని ఆ బాపు గారి వాళ్ళతో మీరు సహచరి వాళ్ళతో పాటు మీరు ప్రయాణించారంటే చాలా గొప్ప విషయం అండి. త్వరలో సారు పుస్తకం రాస్తున్నారంట అండి, బాపు గారితో వారికి ఉన్న అనుబంధం అని.
మనం ఇంకా మరిన్ని విషయాలు ఆ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పుస్తకం మనం అందరం చదవాలి, సార్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఓకే సార్, మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు. ధనారెడ్డి గారు వెల్కమ్ అండి, మనతో పాటు ఉన్నారు. భీమ్ గారు మాట్లాడండి సార్. నమస్తే అండి భీమ్ గారు. నమస్తే అండి. నేను యుఎస్ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే అండి. మాదేమో ఇష్టడవరండి గొల్ల మామూలు. అంటే మా తాతయ్య వాళ్ళదేమో రావులపాలెం అండి. రావులపాలెం అండి. మా ఫాదర్ వాళ్ళేమో సెటిల్ అయిపోయి ఇక్కడ వచ్చి గొల్ల మామూలు అండి. గొల్ల మామూలు. చాలా హ్యాపీ అండి మీరు రావడం అండి. ఎందుకంటే మన జిల్లా నుంచి ఒక ఎండమూరి హీరానంద గారు కానీ లేకపోతే ఒక వంశీ పసలపూడి కథలు కానీ ఇలాగేంటంటే అన్ని రంగాల్లో కూడా మంచి పేరు తీసుకున్న వాళ్ళందరూ ఇంటర్వ్యూ అవుతున్నాయండి ఇప్పుడు. అలాగే మొన్న రఘు కుంచే గారు కానీ అండి, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతా మన జిల్లా వాళ్ళు వస్తున్నారని అండి. అలాగే మన శ్రీదేవి గారు కూడా చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక టెక్నాలజీ విషయం అనండి లేకపోతే వేరే వేరే ఏ రంగం సంగీతం కానీ అందరిని కూడా చాలా బాగా ఇచ్చేసి చెప్తున్నారండి అందరి గురించి కూడా. అదే దాదాపు 100 అవుతాయండి త్వరలో. ఆవిడ 3 వారాల్లో 100 కార్యక్రమాలు పూర్తి అవుతాయి ఆవిడకి. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలా, ఒక 100 పుస్తకాలు ఆవిడ చదివేసినట్టే ఒక్కొక్క మస్తకాన్ని కెలికేస్తే. అదండి. అవును సార్, 100 పుస్తకాలు చదివినట్టు. ఈ మాట నిజమే, 100 పూర్తి అయినప్పుడు చదివినట్టే. ప్లస్ చేయండి మాస్టర్, త్వరగా పూర్తి అవ్వాలని. ఆల్ ది బెస్ట్ అమ్మా, మంచి అంకర్ దొరకాలి మీకు. అదే మంచి దాన్ని ఏమంటారు ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి దొరకాలి. తప్పకుండా అండి. మరి బిమ్మలో తలపడేవాడు కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ధనారెడ్డి గారు. ఇంకేమన్నా అడగాల సార్? నమస్తే అండి సార్. మరి గేయ రచయిత మీరు, గేయాలు చాలా రాశారు, అందులో కొన్ని చెప్పండి సార్. ఇందాక గుర్తున్న 1-2 ఇందాక మంజులత్త గారు అని ఆవిడ పాడారు కదా, ఎన్ని జన్మల పుణ్యము, అది గేయమే. అది పాటక ట్యూన్ చేస్తే పాట అవుతుంది, లేకపోతే గేయం అవుతుంది. అలాగే ఇప్పుడు నృత్య రూపకాలు ఉంటాయి, నృత్య రూపకాలలో చాలా పాటలు కలిస్తే ఒక రూపకం అవుతుంది. 265 దాకా నృత్య రూపకాలు రాశానంటే దాంట్లో అక్కడ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ గా కూడా వాల్యుబుల్ సాంగ్స్ ఉండొచ్చు. అట్లా ఒక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఉంటుంది. అంటే నృత్య రూపకానికి మీరు ఎలా రాస్తారు? ఒక టాపిక్ ఏదైనా తీసుకొని రాస్తారా సార్? ఇప్పుడు ఒక ఒక బ్యాలే రాస్తున్నాను ఈ పూట. అంటే ఈశ్వరుడు డాన్స్ చేస్తుంటే కోపం వచ్చి డాన్స్ చేస్తున్నాడు, అదే తాండవ నృత్యం చేస్తున్నాడు. చేస్తుంటే పంచభూతాలు ఎలాగ ఆయనలోంచి ఇవయ్యాయని, అంటే మామూలుగా భూధరము అధరంగ మూర్ధ జల ముప్పొంగ కరకీల పొగలంగ అనిలాద్రుతిని చలగ గగన మబ్బుర పడగ భూతలము మతి చెడగ, ఇలాగ ఆడాడు శివుడు అని అనమాట. అంటే శివతాండ భూధరము అధరంగ భూమి, పంచభూతాల్లో భూమి, మూర్ధ జల ముప్పొంగ అంటే ఆ నెత్తి మీద ఉండే జలం ఉప్పొంగుతుంది, కరకీల పొగలంగ పృథివ్యాప తేజో వాయురాకాశ కదా పంచభూతాలు, కరకీల పొగలంగ చేతిలో ఉండే నిప్పు రగులతో ఉంటుంది, అనిలా ధృతిని చలగా గాలిలా సంచరిస్తున్నాడు, గాలి ఎంత వేగంగా సంచరిస్తుంది అట్లా, గగన మబ్బుర పడగా అంటే ఆకాశం ఆశ్చర్యపోతుంది, భూతముల మతి చెడగా ఆడుతున్నాడు అని అలా రాసుకుంటాం. ఇది అప్పటికప్పుడు సిచ్యువేషనల్ గా ఉంటాయి కదా పాటలు. అద్భుతమైన వర్ణన, ఎందుకంటే పంచభూతాల స్పందనతో భూతాలన్నీ అదిరిపోతున్నాయి, అబ్బురపడిపోతున్నాయి అంటూ చాలా అద్భుతంగా చెప్పారండి. అంటే మీ నృత్య రూపాలకు, నృత్య రూపకాలకు పురాణ గాథలే ఆధారమా, లేక ప్రస్తుత సామాజిక పరిస్థితులను కూడా మీరు తీసుకుని నృత్య రూపకాలు చేశారా? సామాజిక పరిస్థితులు చాలా చేశామండి. ఆ మధ్యన ఎయిడ్స్ మీద చేశాం, తర్వాత
ఈ కుల మతాలు వీటి మీద చేసాం, ఎడ్యుకేషన్ మీద చేసాం, తర్వాత జాతి వివక్షత మీద చేసాం, వివక్ష మీద చేసాం, అన్ని రకరకాల ఇవి సామాజిక సందేశం ఉంటుంది ప్రతి పాటలోనూ కూడా. పౌరాణిక కథ అయినా అదేదో పౌరాణిక కథలా ఉండకుండా సాంఘిక ప్రయోజనం కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక మెసేజ్ అయితే ఉంటుంది అంటారు. ఉంటుంది. కాళీ మర్దనం ఉంది అంటే కాళీయుడు మర్దించేశాడు, పావును చంపేశాడు కాదు, వాటర్ పొల్యూట్ చేస్తుందని కోపం వచ్చి కాళీయుడు పావును చంపాడు అని రాస్తే సోషల్ ఇది సామాజిక స్పృహ కనిపిస్తుంది కదా దాంట్లో. వాటర్ పొల్యూట్ చేస్తే శివుడు కృష్ణుడు తన్ని తగలేశాడు అని, కాళీయుడిని మర్దించాడు చంపేశాడు అని. ఓకే ఓకే. పురాణ కథలను కూడా ఇట్లా ఈ రకంగా సామాజిక ఉపయోగాలకు వినియోగించుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఇంకేమైనా మీరు రాసిన నృత్య రూపకాలలో ఉంటాయి? ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒకటి రాసాం. దాంట్లో శబరి ఫస్ట్ ట్రైబల్ లేడీ, దేవుడిని తన దగ్గరికి రప్పించుకుంది. ఎక్కడ పుట్టినా, ఏ కులంలో, ఏ మతంలో, ఏ జాతిలో పుట్టినా దేవుడిని ఆరాధిస్తే ఆ దేవుడు మన దగ్గరికే వస్తాడు, అనుగ్రహిస్తాడు అని చెప్పడం అన్నమాట. అలాగే ఇంకా చాలా ఉంటాయి. వాత్సాయన కామ సూత్రాలు రాశాం. ఎయిడ్స్ కి వ్యతిరేకంగా అన్యోన్య దాంపత్య జీవితానికి ఉపయోగపడుతుంది. మా భార్యాభర్తల మధ్య సక్రమమైన రిలేషన్షిప్ ఉంటే ఎయిడ్స్ లాంటి రోగాలు రాకుండా, అక్రమ సంబంధాలు పెరగకుండా ఉంటాయి. అందుకని వాత్సాయనుడు దారి చూపిస్తాడు అనే కాన్సెప్ట్ లో అది రాశాం. దాంపత్యంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఎలా ఉండాలంటారు మీ కోణంలో? అంటే అట్లా కాదు, ఒక రచయితగా మీరు అన్ని రకాలుగా ఆలోచించి రాస్తారు కదా సార్. చిన్న చిన్న విషయాలకే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ అంటే విడిపోతూ అట్లా ఉంటారు కదా, దానికి కారణం ఏంటంటారు? మీరు తీసుకొచ్చారు కాబట్టి, దాంపత్యం గురించి అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదే అదే, నేను అనే పద్ధతి విధులు పెట్టాలి. ఇగో అహం అనే ఇగో పోతే, మనం అనే సంబంధం బలపడితే అన్యోన్య దాంపత్యం ఉంటుంది. నేను మగాణ్ణి, నేను ఆడదాన్ని, నేను అనే అహం ఉండకూడదు. మన ఇద్దరం దంపతులం అనే సంకల్పం గనక ఉంటే భార్యాభర్తలకి హాయిగా ఉండొచ్చు. ఈ నేనులు పెరిగిపోతున్నాయి, నా జీతం పెరుగుతోంది, నేనే అన్నం పెడుతున్నాను, నేనే అన్నం వండుతున్నాను, ఇట్లాంటి నేనులు పోతే గాని ఏ రిలేషన్ అయినా బాగుండదు. వింటున్నారు కదండి, దాంపత్య బంధం బలంగా ఉండాలి, ఇద్దరి మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు ఉండాలి అంటే నేను అన్న అహాన్ని వదిలేసి మనం అన్న బంధంతో ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు, అంతే కదండి? అంతేను. ఓకే అండి. మరి ఈ మధ్య కార్టూన్స్ తక్కువ వేస్తున్నారు, కారణం ఏంటి? కార్టూన్స్ పై ఈ శీతకాన్ని ఏంటి సారు? నాకు కార్టూనింగ్ అంటే చాలా ఇష్టం కదా, కానీ కార్టూన్లు వెయ్యడం అనేది కొంచెం తగ్గిన మాట నిజమే. కానీ కార్టూనిస్టుల కోసం, కార్టూన్ల డెవలప్మెంట్ కోసం, కార్టూన్ల దీనికోసం నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. ఎంతసేపు ఈ తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం అని పెట్టాం మేము కొంతమంది మిత్రులం కలిసి. తలిచెట్టు రామారావు అని ఆది కార్టూనిస్టు, ఆయన్ని తలుచుకుంటూ May 20 తెలుగు కార్టూనిస్టుల డేగా ప్రకటించామన్నమాట. దానికి మొట్టమొదట దీపాన్ని వెలిగించడానికి అగ్గి పెట్టి కొన్నది నేనే. అలాగే మా ఫ్రెండ్ ఒక ఆయన పబ్లికేషన్ పెట్టారు, అక్షజ్ఞ పబ్లికేషన్స్ అని పెట్టారు. వాళ్ళతో చెప్పి తెలుగు కార్టూనిస్టుల రూపురేఖలు అన్ని బొమ్మలతో పుస్తకం వేశాము. బాపు గారి బ్రదర్ శంకర్ నారాయణ గారు అని ఆయన అది వేశారు. ఆ పుస్తకం రావటానికి దాని సంపాదకత్వము అన్ని నేనే వహించాను. తెలుగు కార్టూన్ రంగంలో నేను కార్టూన్లు గీకపోయినా కార్టూనింగ్ అంటే నాకు చాలా ఇష్టమని, చాలా చిన్నప్పటి నుంచి నా కార్టూన్లు పోటీలు పెట్టడం అలా చేశామండి. హలో హలో, వెల్కమ్ అండి, వెల్కమ్ టు NRI రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి.
నేను భీమ్ గారు మ్యాన్ కాడల్ అండి. ఓకే అండి, మాట్లాడండి మేడం. భీమ్ గారు ఉన్నారు, నేను మీతోనే మాట్లాడతానండి. ఇప్పుడు మీరు మా మావయ్య గురించి అడిగారు, కథల గురించి, కార్టూన్ల గురించి అన్ని అడిగారు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటా, ఎవరికి తెలియని విషయం. తప్పకుండా అండి, చెప్పండి. మా మావయ్య ఎంతో మందికి పెళ్లి కార్డులు, పెళ్లి కార్డ్ డిజైనింగ్స్ అన్ని చేసే ఉంటాడు. అయితే నా పెళ్లి కార్డ్ కూడా మా మావయ్య డిజైన్ చేశారు. మేము ఎవరికైనా కార్డ్ ఇస్తే, జనరల్ గా మన ఎవరికైనా కార్డ్ ఇస్తే ఏమడుగుతారండి, పెళ్లి ఎప్పుడు అనో, ముహూర్తం ఎప్పుడు, ఇలా అడుగుతుంటారు. కానీ మేము కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కార్డు బాగుంది, ఎవరు రాశారని అడిగారండి. ఒకనొక టైంలో నాకు జలస్ వచ్చింది అనమాట, చాలా జలస్ ఫీల్ అయ్యాను. ఏంటి ఎవరు నా పెళ్లి పట్టించుకోవట్లే, అందరూ కార్డే నచ్చింది, కార్డే నచ్చింది అంటున్నారు అని నాకు కుళ్ళు వచ్చేసింది. అది మా మామను వాళ్ళ ఆయన కూడా పెళ్లి కొడుకు కూడా అండి, పెళ్లి కూతురు కన్నా పెళ్లి కార్డే బాగుంది అన్నట్ట. అందరూ కాదండి, అందరూ అన్నప్పుడు రాలేదు, కానీ హస్బెండ్ కూడా అలా అనేసరికి అప్పుడు వచ్చింది ఉక్రోషం మా అమ్మాయి గారికి. చేతి భవన్ నిఖిల కేటి కదంబ వనవాటి శునాక పటలి కోటి రచారు తర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి రగంధి కుచ సాటి కవిత్వ పరిపాటి మగాధి పశుతాం కోటి కురాదిక దాటి దారము కవిటి రసేన తనుతాం. శ్రీదేవ్ గారు సూపర్ మా మేనకోళ్ళు అంత చక్కగా పాడింది, ఇందాక మా చెల్లాయి బాగా పాడింది, వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? వెనక మీరే అనుకుంటున్నానండి, భీమ్ గారే. భీమ్ గారు ఇంత బాగా రాయడానికి, మాట్లాడడానికి కూడా ఓ కారణం వెనకాల ఎవరో ఉంటారు, చెప్పండి. ఎవరుంటారబ్బా, వాళ్ళ మా అమ్మమ్మ గారు. ఓకే ఓకే, అమ్మమ్మ గారు ఉన్నారా? ఒక్క నిమిషం భీమ్ గారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు, వారికి ఒకసారి హాయ్ చెప్దాం. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి, మనతో పాటు ఉన్నారు, భీమ్ గారు మాట్లాడండి. హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? శ్రీదేవ్ గారు నేను, నా పేరు బండారు త్రిమూర్తి గుప్తా సార్. నమస్కారం అండి. నమస్కారం అండి గుప్తా గారు, మనతో పాటు ఉన్నారు, భీమ్ గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. భీమ్ గారు శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రం సార్. నమస్తే సార్. అదే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నారు, నేను స్వతహాగా కార్టూనిస్ట్ కాకపోయినా కార్టూనిస్ట్ కోసం సంక్షేమ కార్యక్రమం, అదే మే 20 ఒక డే పెట్టాము, అంకురాత్మడు కూడా నేనే చేశాను, అగ్గిపెట్టి కూడా నేనే కొనాలని చెప్పారు, చాలా సంతోషం. ఇప్పుడు నేను అడగబోతున్న సందేహం ఏమిటంటే, మీకు కార్టూన్ మీద మమకారం ఎలా పుట్టింది, కార్టూనిస్ట్ కాకపోయినా కార్టూన్ల మీద మీకు అభిమానం ఎలా పుట్టింది, మీ చెల్లారి గారు తర్వాత ఇప్పుడు మాట్లాడారు, మీ మేనగోళ్ళ గారు కూడా చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు, మంచి మంచి పాటలు పాడారు, మిమ్మల్ని ఎన్ఆర్ఐ తీసుకొచ్చినటువంటి శ్రీదేవి బంగారు తల్లికి మీకు శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ బండారు త్రిమూర్తులు గుప్తే పెద్ద తూర్పు గోదావరి, నా ప్రజల సమాధానం చెప్పండి సార్. ఉంటానండి. నేను కార్టూనిస్ట్ కాదు అనుకున్నారు, నేను కార్టూనిస్ట్ కాదు అనుకున్నారు గుప్తా గారు, అది తప్పు. నేను కార్టూనిస్ట్ నే, కార్టూన్లు ఎక్కువ వెయ్యట్లేదు అంటే ఎక్కువ వేయకపోయినా ఎక్కువ పనిచేస్తున్నాను కార్టూనిస్ట్ల కోసం అని చెప్పాను. గుప్తా గారు గమనించాలి, కార్టూనిస్ట్ నేనండి. అయ్యో బలవారే, అదేంటండి బాబు, మీరు నన్ను అంగీకరించండి దయచేసి, కార్టూనిస్ట్ అని. కార్టూనిస్ట్ సార్, ఈ మధ్య తక్కువగా వేస్తున్నారు ఎందుకు అని అడిగాను నేను. ఓకే గుప్తా గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. శ్రీదేవ్ గారు, నేను ఇంకొక మాట చెప్పాలి. చెప్పండి మంజుల గారు. నక్క అంటూ ఉంటుంది, శివుడికి ఒకటే నంది, మా మాయకి మాత్రం 4 నందులు అని. మాయ శివుడి కన్నా గొప్పవాడు అని నా ఉద్దేశం. ఎంత ప్రేమ చెప్పేస్తుంది, చెప్పకనే చెప్తుంది మామయ్య మీద ఎంత ప్రేమ ఉంది అని.
అదే వాళ్ళ మన వాళ్ళ అబ్బాయికి ఇన్విటేషన్ కార్డు రాయాలండి, పేరు పెట్టడానికి నామకరణోత్సవానికి ఇన్విటేషన్ కార్డు రాయాలని ఇప్పుడు ఇక్కడ రేడియో ముఖంగా పంపు కొడతా. లేదు లేదు, మంజు హార్ట్ఫుల్ గా చెప్తుంది అనిపిస్తుందండి నాకు, ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ ఉంది కదండి, 400 మీరు సాధించారు కదా, సో అందుకే చెప్తున్నారు. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే సార్, మాట్లాడండి సార్. భీమ్ గారితో నేను ఆయనతో మాట్లాడడం కంటే నేను ఆయన గురించి ఏదో ఒక 2 అక్షరాలు రాశాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది కూడా మంజుష గారు చెప్పేశారు, సో ఏమనుకోకపోతే నేను దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. 4 అక్షరాలండి, ఏమనుకోవద్దు, దాంట్లో ఏమైనా అక్షర దోషాలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ఏదో నాకు వచ్చిన నా భాషలో రాశాను. చాలా చిన్న పేరు కానీ పెద్ద కీర్తి, ఎందుకంటే ఆయన అంటే నాకు అభిమానం. కారణం, ఆయన ఒక కళాపోషకుడు, నాలాంటి ఎందరెందరికో ఆదర్శం. తెలుగును కాపాడుతున్న కొందరు మహానుభావుల్లో ఆయన ఒకరు. అక్షరాలతో ఆటలాడుతున్న సరస్వతీ పుత్రుడు ఆయన. శివుని ఢమరకం నుంచి అక్షరాలు పుట్టాయట. ఈయన కలం కూడా ఢమరకమేమో, ఏమో ఈయనే శివుని అవతారమేమో. అందుకే ఆయన ఇంట నందులు తాండవమాడుతున్నాయి. మరిన్ని నందులు, పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఇలాగే ఆనందంగా ఉంటూ మమ్మల్ని మీ రచనలతో రంజింప చేయాలని కోరుతూ మీ పవన్ కుమార్. అద్భుతమండి పవన్ కుమార్ గారు, చాలా చక్కగా రాశారు. ఇంకా ఎంత చెప్పినా అంత తక్కువే అండి. ఇప్పుడు ఏంటంటే మంజు గారిని డామినేట్ చేశారు ఈయన ఎవరో కానీ, అందుకని మంజు ఎక్కువ క్రెడిట్ లేకుండా ఈయన తీసుకున్నారు, తీసేసుకున్నారంటారు. పవన్ గారు తీసేసుకున్నారంట క్రెడిట్. కేపిటప్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు వారి గురించి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. సార్, మీరు ఫేస్బుక్ ఎక్కువగా వాడుతుంటారని విన్నాము, మీకు అంత టైం ఎక్కడ సరిపోతుంది సార్ ఇన్ని రాస్తూ? అంటే నిజానికి రిలాక్సేషన్ నాకు ఫేస్బుక్ ఏనండి. రాత్రి 12:00 to 1:00 ఉంటాయి నా పోస్టులు. ఏదో మధ్యలో ఒక ఐడియా వస్తుంది, ఒక బొమ్మేస్తాను, బొమ్మేసి వెంటనే ఫేస్బుక్ కి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ పాట రాసుకుంటాను. మళ్ళీ కాసేపు పాట రాసి చిరాకేస్తే మళ్ళీ ఫేస్బుక్ లో ఏదో చిన్న జోకో ఏదో పెట్టబుద్ధి అవుతుంది. అట్లా నేను పెట్టాక రెస్పాన్స్ కూడా చూడను ఒక్కోసారి. మరి చాలా నాకు నచ్చిందే, జనానికి నచ్చలేదా అంటే చూస్తా, కానీ మామూలుగా లైకుల కన్నా నేను పెట్టాలి అనుకున్నా చెప్పేద్దాం అనుకున్నా చెప్పేస్తానమాట. అది పాలిటిక్స్ అవనివ్వండి, కళ గురించి అవనివ్వండి, బాపు గారి గురించి అవనివ్వండి, నా సొంత డబ్బా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను నలుగురికి చెప్పాలి అనుకున్న చెప్పేయడానికి ఫేస్బుక్ నాకు ఒక మంచి మీడియంగా తోచింది. అంతే కదండి, అందుకని ఎక్కువగా మీరు ఫేస్బుక్ లో ఉంటారన్నమాట. ఓకే సార్, మీ గ్రేట్ సక్సెస్ కి కారణం ఏంటంటారు? ఆత్మవిశ్వాసం. సూపర్ అండి, ఒకే వర్డ్ లో చెప్పేశారు. నేను సక్సెస్ అని ఎంత కాన్ఫిడెంట్ గా అడిగాను, అంతకంటే కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చేసారు మీరు. అంటే మనకన్నా బాగా రాసి వాళ్ళు ఉన్నారేమో అనే న్యూనతాభావం కనుక ఉంటే మనం రాయలేం. కాళిదాసు బాగా రాస్తాడు కదా, మనం ఎందుకు రాయడం అని మానేస్తాం. లేదా దేవులపల్లి కృష్ణశాస్త్రి బాగా రాస్తారు, బాపు గారు అద్భుతంగా వేస్తారు, మనం ఎందుకు వేయడం అని. అదే మనం కూడా ఆత్మవిశ్వాసంతో మనకి చేతనైంది, మనము చేస్తాం. గొప్పగా రాయమో అనుకోక్కర్లేదు, మనము రాస్తాం అని ఆత్మవిశ్వాసం వల్ల. బాపు గారిలా బొమ్మలేకపోయినా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిలా రాయకపోయినా రాయడానికి కారణం ఆత్మ, ఆత్మవిశ్వాసం. గ్రేట్ అండి, నిజంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది అదే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇన్ఫీరియారిటీ ఉండకూడదు కదా. ఎస్. ఓకే అండి, టైం అయిపోతుంది, సైన్ అప్ చెప్పదలుచుకున్నాను. లాస్ట్ మెసేజ్ మీరు ఏమైనా ఇవ్వదలుచుకుంటే చెప్పండి. ఇంకా చివరిగా దాన్ని ఏమంటారు, వాంగ్మూలాలు అదేంటి, అప్పగింతలు, అప్పగింతలు కార్యక్రమాలు. అంటే అందరికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మీ యొక్క మేధాశక్తితో.
ఏం లేదండి, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకోవచ్చు కానీ నేను గొప్ప అనుకోకూడదు. నేను గొప్పవాడినే అనే నమ్మకం ఉండాలి, నేను గొప్పవాడిని ప్రకటించకూడదు. ఇప్పుడు చిన్నప్పుడు అంటుంది మన మన గొప్పతనం మనం చెప్పకూడదు, పక్కన వాళ్ళు చెప్పాలి అని అంటుంటారు. కానీ మనం గొప్పవాళ్ళం అని అనుకోకపోతే అనవసరంగా బగ్జుంటాం. మనం లేవగలం, పరిగెత్తగలం, పాడగలం, ఆడగలం, రాయగలం, ఇట్లాగా అనుకోవడం మనం తప్పులేదు, అనుకోవడం తప్పులేదు, అనుకోవాలి. కానీ ఎక్స్ప్రెస్ మనం చేయకూడదు, మన టాలెంట్స్ పక్క వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి. అంతే, మనం తక్కువ కాదు, మనం గొప్పవాళ్ళమే. మనం గొప్ప వాళ్ళు అనుకోవాలి ఎవరికి వాళ్ళు, అలా అనుకుంటూ అన్ని పనులు చేసుకోవాలి. కానీ ఆ గొప్పతనం మనం చెప్పకూడదు, మనం చేసిన పనులు చెప్పాలి. మన ఒక ఆయన చాలా బాగా చెప్పాడు ఒక మాట, ఎదట వాళ్ళకు ముందు ఒక కథ గాని ఒక పాట గాని ఏదైనా వినిపిస్తున్నప్పుడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని జాగ్రత్త పడి రాయాలి. మనం పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు, మనం చెప్పేది వాళ్ళు వింటారని ధైర్యంగా చెప్పారు. టమాటో మన మన ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, జాగ్రత్తగా రాయకపోతే కొడతారు, తిడతారు, బాగలేదంటారు అని భయపడుతూ రాయాలి. చెప్పేటప్పుడు చేసేటప్పుడు మాత్రం ధైర్యంగా స్థైర్యంగా ఎస్ నేను చేశాను ఇది అని ధైర్యంగా చెప్పాలి. వెరీ నైస్ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. చక్కగా మీ అనుభవాలు, మీ అనుభూతులు, మీ సూక్తులు అన్ని మాతో షేర్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు, మా శ్రోతలందరి తరపున, మా తరపున. ధన్యవాదాలు. ఓకే, సైన్ అప్ చెప్పేస్తున్నాను వింటున్న శ్రోతలందరికీ. మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.